ఇంతకాలం జైల్లో మగ్గిపోయిన నా తల్లి రేపే బయటకు వస్తోంది. ఏమిటి, మీ అమ్మగారు విడుదలవుతున్నారా? నీ లక్ష్యం నెరవేరాలంటే మీ అమ్మగారి మీద అభిమాన పేరుతో నువ్వు పోలీసులకు దొరికిపోకూడదు. జైలుకు రాజితే అతను పంపించు, ఆయన ఆవిడ్ని తీసుకొస్తారు. ప్లస్ అంటే డోర్ అన్నమాట, మరి మైనస్ అంటే చూడండి, ఒక గీత పక్కనే హ్యాండిల్ గుర్తు, దాని కింద ఎస్ ప్లస్ వై అని ఉంది. దీనర్థం ఏమిటో అక్కడ ఏమిటో మాకు తెలుసండి, దాని అర్థం ఏమిటో చెప్పండి. నన్ను కాపలా పెట్టకండి, ఈ ప్లాన్ డీకోడ్ చేయడం ఆశామాషి కాదు. ఆశామాషి కాదని మాకు తెలుసు, దాని అర్థం ఏమిటో చెప్పండి. చెప్తాను, ఉండండి. అరే ఇదేదో బాణం గుర్తులాగా ఉంది, దానికి ఎదురుగా మామిడికాయ ఉంది. ఏ ప్రొఫెసర్, 3 గంటల సేపు తలకాయ దాని మీద పెట్టి నిద్రపోయావు, ఎన్నో హార్లిక్స్లు ఓవల్టిన్లు ఊదేశావు, ఇంతకీ నీకు ఈ ప్లాన్ అర్థమవుతోందా లేదా? అయ్యా ఒక్క విషయం మాత్రం చెప్పాలంటది, ఈ ప్లాన్ గీసిన వాడికి తప్ప వాడిని పుట్టించిన బ్రహ్మకు కూడా దీని గురించి తెలియదండి. అంటే కృష్ణే వచ్చి ప్లాన్ విడమర చెప్పాలనా? అంటే వాడంత తేలిక వస్తాడా? వాడిని కూడా ఇక్కడికి రప్పించడానికి ఒక ప్లాన్. రేపే జైలు నుంచి విడుదల కాబోతున్న వాడి తల్లి పార్వతమ్మను మనం బంధించగలిగితే వాడు చచ్చినట్టు ఇక్కడికి వస్తాడు, ప్లాన్ గురించి మనకు విడమర్చి చెప్తాడు. ఓకే. పార్వతమ్మ అంటే మీరేనమ్మా? అవును బాబు. మీరు? మేము మీ అబ్బాయి కృష్ణ స్నేహితులు అమ్మా. మీ అబ్బాయి ఆరోగ్యం బాగోక మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. అలాగా, పదండి బాబు. పదండి. బాబు ఈ రోజు మా పార్వతమ్మ విడుదల కావాలి. ఇప్పుడే ఆమెను విడుదల చేశారు, ఎవరో వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. ఎవరో వచ్చి తీసుకెళ్లారా? ఏడు తాత, విడుదలైన అమ్మని ఎవరో వచ్చి కారులో ఎక్కించుకెళ్లారా? అవును బాబు. ఆవిడ అంత అభిమానంతో తీసుకువెళ్ళండి, ఎవరై ఉంటారు? అభిమానంతో కాదు, ఏదో అవసరానికే తీసుకెళ్లి ఉంటారు. ఎవరు కృష్ణ? ఇంకెవరు, ఆ ప్లాన్ దొంగతనం చేసిన వాళ్ళని, దాన్ని డీకోడ్ చేయగలిగిన వాడిని నేనొక్కనేనని వాళ్ళు గ్రహించుంటారు. నన్ను లొంగ తీసుకుని నా చేత వాళ్ళు పంగు చేయించుకోవడానికి మా అమ్మని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ఎలా తెలుసుకోవటం, మీ అమ్మగారిని ఎలా రక్షించుకోవటం? ఆనాడు మీ ఇంట్లోంచి ప్లాన్ దొంగతనం చేసింది నేనేనని గోవిందయ్య అబద్ధం చెప్పాడు. ఆ ముఠాతో వాడికి ఏమీ సంబంధం లేకపోతే అంత పచ్చబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఆ గోవిందయ్యని కదిపితే డొంకంతా కదులుతుంది, అసలు వ్యక్తులు బయటపడతారు. ఈశ్వర్, మీ డాడీ టైం ఏం బాగుండలేదయ్యా? అదేమిటండి, మా డాడీది HMT వచ్చే బాగానే పనిచేస్తుంది. అబ్బా ఆ టైం కాదయ్యా, ఈ టైం ఏ పని జరిగి రావటం లేదు. బ్యాంక్ ప్లాన్ తెమ్మన్నారా? సచ్చి చెడు తెచ్చాం, ప్రయోజనం లేకుండా పోయింది. చూడు, హలో, జస్ట్ మినిట్ ప్లీజ్ సార్. ఎవరి కోసం అయ్యా? మీ ఇద్దరిని అడుగుతున్నారు సార్. కిషోర్ స్పీకింగ్. నేను భద్రయ్యని. భద్రయ్య, ఆ పేరుని ఎప్పుడు వినలేదు? ఇప్పుడు విన్నాం. కిషోర్, మీరు సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ సంపాదించారని నాకు తెలుసు, కృష్ణ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుసు. ఒక్క విషయం, ఆ కృష్ణ నాకు కావాలి. మీకా? ఎందుకు? పిచ్చి ప్రశ్నలు వేస్తే పీక తీసేస్తాను. నేను ఆ కృష్ణని చంపాలి. నేను తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ వాడు కొట్టేశాడు. ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది మీరా? వాడిని తెచ్చి నాకు ఇస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పనైనా చేస్తాను. నన్ను కలవాలనుకుంటే లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్ లో ఉంటాను. ఏమిటయ్యా బ్యాంక్ ప్లాన్ భద్రయ్య అంటున్నావు? ఎవడో భద్రయ్యట, ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడట. కృష్ణ దాన్ని కొట్టేశాడని పగపట్టినట్టున్నాడు. ఏమిటి, బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడా? అడ్రస్ కనుక్కున్నావా? లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్ లో ఉంటాడట. కిషోర్ బాబు, ఇదేనంటావా తుపాకీల షెడ్? కృష్ణ, బుల్లెట్ తో నీ ఒళ్ళు చిల్లులు పెట్టి చెల్లర చేస్తాను రా. నీ తల్లి తండ్రి పెళ్ళం చెల్లి ఎవరు కనిపించినా సరే నరికేసి నా కసు తీర్చుకుంటాను. అయితే ఎవరు మీరు? ఇందాక ఫోన్ లో మాట్లాడింది మేమే భద్రయ్య గారు. అలాగా, ఇంతకీ ఆ కృష్ణ ఆ ద్రోహి ఎక్కడున్నాడో మీకు తెలుసా? భద్రయ్య బాబు, ముందు మీరు మాకు ఒక అనుమానం తీర్చాలి. అసలు మీకు ఆ కృష్ణ ఏం ద్రోహం చేశాడు? మీరు ఎందుకు పగబట్టారు? నేను వాడు తోడు దొంగలుగా ఉంటూ
బెంగాల్, బీహార్, బరంపూర్, బందర్ అన్ని చోట్ల దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళు. మూడేళ్ల క్రితం నేను దుబాయ్ లో ఉండగా సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ తయారు చేశాను. దాన్ని ఎవరికైనా అమ్మి అంతా అందులో సొమ్ము దాచుకున్నాక తేలిగ్గా దోచేయచ్చు అనుకున్నాను. అది కృష్ణకు చూపించి చెప్పాను. బాగుందని మెచ్చుకున్న మోసగాడు ఒక రాత్రి ఆ ప్లాన్ కొట్టేసి మాయమయ్యాడు. అంటే మీరు కృష్ణ కలిసిమెలిసి ఉండేవారా అండి? ఒక తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళం. ఇదిగో మేము ఇద్దరం కలిసి తీయించుకున్న ఫోటో. అమ్మ కృష్ణ అంటే బ్యాంకు ప్లాన్ గీసింది ఈ భద్రయ్య గారన్నమాట. నన్నే వెన్ను పోటు పొడిచిన ఆ ద్రోహిని నామరూపాలు లేకుండా చేయాలని ఊరూరా తిరిగాను. ఇక్కడ సేఫెస్ట్ బ్యాంకు తెరిచినట్టు పేపర్లో చదివి వాడు ఇక్కడే ఉండి ఉండవచ్చని వచ్చాను. మీ గురించి తెలుసుకుని వాడి ఆచూకీ తెలుస్తుందని మీకు ఫోన్ చేశాను. చూడండి భద్రయ్య బాబు, కృష్ణ గారు అంటే మాకు పడదు, మనం మనం కావలసిన వాళ్ళం, ఒకరికొకరు సహకరించుకోవాలి. మాకంటే పెద్ద ఆయన మా బాసు బాబులాల్ గారిని ఉన్నారు. ఎవరా బాబులాల్? బాబులాల్ గారు మా డాడీ. మీరు మేము కలుసుకుని మాట్లాడుకోవడం చాలా మంచిది. సాయంకాలం మీరు ఎక్కుంటారో చెబితే. గోల్డెన్ ఎగ్ రెస్టారెంట్ లో ఉంటాం. ఇకనే అక్కడ మా మకన్ దగ్గరే, అక్కడికి వచ్చి కలుస్తాం. వస్తాం. గురు గురు ఉంటానకండి, బుట్టలో పడ్డా. ఇక మీ అమ్మగారు దాన్ని పట్టేయచ్చు. అంతేకాదురా, నాకు కావలసిన ఇద్దరు మనుషులు ఒక్కడిగానే దొరకబోతున్నాడు. ఒకప్పుడు మా అమ్మకు అన్యాయం చేసిన బాబులాల్, ఇప్పుడు ఆమెను బంధించిన బాబులాల్ ఒక్కడే. మా అమ్మను రక్షించుకోవడమే కాదు, నా పగ కూడా తీర్చుకోబోతున్నాను బాబులాల్. బ్యాంకు ప్లాన్ ఉండి కూడా కృష్ణ గారు కనిపించక మనం గింజుకుంటుంటే అన్ని విషయాలు తెలిసిన భద్రయ్య కనిపించగానే వెంట పెట్టుకు తీసుకురాక ఉత్త చేతులతో ఎందుకు వచ్చారు? అది కాదండి అయ్యా, పెద్ద దిక్కు. మీతో ఒక మాట చెప్పి అతను ధనప్రవేశం చేయిద్దామని ఆగ్యం. ఈ సాయంకాలానికి అతను ఇక్కడ ఉంటాడు. వాణ్ణి కాస్త దువ్వి వల్ల వేసుకుంటే బ్యాంకును తేలిగ్గా దోచేయచ్చు. అయ్యా మరి నా వాటా ఎంత అండి? స్పెషల్ బిర్యానీ. ముందు ఆ మనిషిని ఇక్కడికి రప్పించు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాక వాటాల విషయం తెలుసు. వెల్ మిస్టర్ భద్రయ్య, ఆ కృష్ణ నిన్ను నమ్మించి మోసం చేశాడని విన్నాను, నిజమేనా? అందుకే వచ్చాను. నమ్మించి మోసం చేసిన వాడి పని పట్టడమే నా పని. ఆ కృష్ణ ప్రాణాలు తీయడం నీ పని? ఆ కృష్ణనే కాదు, ఆ నీచుండ కన్నా తల్లి అయినా తండ్రి అయినా వాడి తోబుట్టువైనా ఎవరైనా సరే పట్టి. నీ పగ కృష్ణ మీద, ఇతరుల మీద కాదు. ఈ భద్రయ్య పని సామాన్యమైంది కాదు, మోసం చేసిన వాడినే కాదు, వాడి బంధువుల్ని వంశాన్ని సమూలంగా నాశనం చేసినా కానీ నాకు నిద్ర పట్టదు. ఆ కృష్ణ గారికి నానేవాడు ఎవరు లేరండి, తల్లి తప్ప. వాడి తల్లి ఉందా? వెరీ గుడ్. ఆవిడ ఎక్కడున్నా సరే నాకు అప్పగించండి. వాడి తల్లిని నీకు పట్టిస్తే దానికి బదులుగా నువ్వు మాకేం చేస్తావు? ఏం చేయమంట? ఆ తల్లి కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం కావాలంట? ఆ తల్లి కోసం ఏం కావాలన్నా చేస్తాను. ఏమీ అక్కర్లేదు. ఆ సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ మాకు అర్థమయ్యేలా వివరిస్తే చాలు. అంతే మీకు కావాల్సింది? ఆ తల్లిని నాకు అప్పగించండి, మరుసలో బ్యాంక్ ప్లాన్ కొట్టేస్తాను. అంతెందుకు? ఆమె నా కళ్ళ ముందు ఉంచండి, ఆ పైన ఎవరెవరిని ఏం చేయాలో చేస్తాను. అయితే ఇక్కడే ఉండి అయ్యా, వెంటనే అవ్వండి. గోవిందయ్య, ఆమె నీకు అప్పగించాక నువ్వు ప్లాన్ డీ కోట్ చేస్తావు అని ఏమిటి నమ్మకం? బాబులా, విశ్వాసం నా ఆరవ ప్రాణం. రాజు మాటల దొంగ వ్యాపారాలు చేస్తున్నా నీకు ఈ భద్రయ్య నిజాయితీ గురించి ప్రశ్నించే ధైర్యం? పని మీద నీ గడప దొక్కాను కాబట్టి ఊరుకుంటున్నాను. లేదా ఆ ప్లాన్ మీకు నేను చెప్పాలంటే నా మీద నమ్మకం ఉన్న రోజున తుపాకుల షెడ్ లో కలుసుకోండి. వస్తా. ఏమిటి డాడీ, బంగారం లాంటి అవకాశం వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోగొట్టావు. అవునండి అయ్యా, మనం కట్టి పడేసి ఉంచిన కిష్టిగాడు తల్లిని తీసుకొచ్చి వీడి ముందు పడేసి ఉంటే ఇవ్వాలే పని అయిపోతుంది కదండి అయ్యా. నోరు ముయ్యండి, అందుకే మిమ్మల్ని బుర్రలేని బడుతాయి అన్న. వాడు అడిగిన వెంటనే కృష్ణ తల్లిని జేబులోంచి బయటికి తీసినట్టు తీసి వాడు ముందు పెట్టడం చాలా తెలివి తక్కువ పని. అసలు వీడెవడు? నిజంగా కృష్ణ మీద పగతోనే తిరుగుతున్నవాడా, లేక కృష్ణ పంపిన మనిషా అన్నది ముందు తేల్చుకోవాలి. కరెక్టేనండి అయ్యా, వీడు కృష్ణ మనిషి ఏమో. అసలు వీడే కృష్ణేమో. కృష్ణ ఏమిటండి నోనిది? మారు వేషంతో మరో పేరుతో మనల్ని దద్దమ్మల చేసి తన తల్లిని తీసుకుపోవడానికి కృష్ణ ఈ వేషంలో వచ్చాడన్న అనుమానం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి అయ్యా? తుపాకుల షెడ్కి వెళ్ళి భద్రయ్య ఉన్నాడో లేదో చూడండి, ఆ కృష్ణ గారు ఎక్కడ ఉంటాడో వెతకండి. అలాగా నిజంగానా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను కృష్ణ. డ్రైవర్ ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆ కృష్ణ దగ్గరికేనా? చెప్పాను గుర్తుందా లేదా? మాట చెప్పినంత తేలిక కాదు డాడీ, మనిషిని మర్చిపోవటం. అంటే
ఒక పతిత హంతకురాల కొడుకుని తెలిసి కూడా నువ్వు అతని కోసం పాకులాడుతున్నావు అన్నమాట. డాడీ, మీకు తెలిసిందంతా అబద్ధం. కొందరు దుర్మార్గుల ద్వారా పసుపు కుంకుమలు పోగొట్టుకుని పతిత అనే ముద్రతో కన్నె బిడ్డకు దూరమే కటకటాల వెనకబడ్డ దురదృష్టవంతురాలు ఆవిడ. అది నిరూపించడానికే తాపత్రపడుతున్నాడు కృష్ణ. తన తల్లి పవిత్రురాలని మీ ఎదుట నిరూపించాకే మీ అనుమతితో మీ దీవెనతో నా చేయి అందుకుంటాడు కృష్ణ. దేవి, పెద్దలకు చెవులు తప్ప కళ్ళుండవు డాడీ. నిజాన్ని తెలుసుకోలేక చిక్కుల్లో ఎరుకున్న అతని మీదకి పోలీసుని ఉసగలిపారు మీరు. జైల్లో నుంచి విడుదలైన అతని తల్లిని ఎవరు దుర్మార్గులు ఎత్తుకుపోయారు. ఇటు పోలీసు నుంచి తప్పించుకుంటూ అటు దుర్మార్గులు ఎదుర్కొంటూ తన తల్లిని రక్షించుకోవాలని, ఆమె మీద ఉన్న కళంకాన్ని చెరపాలని ఎంతో తపన పడుతున్నాడు కృష్ణ. అలాంటి వ్యక్తికి సహాయం చేయవలసిన అవసరం నాకెంతో ఉంది డాడీ.